విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని జెండా ఎగరేసి సైనిక వందనం స్వీకరించి శకటాలను పరిశీలించి ఆ తర్వాత ప్రసంగించారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కీలకంగా ఉన్నది, స్వతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపమే మన జాతీయ జెండా, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె అని, ఆ జాతీయ జెండా మన స్వతంత్రానికి, సార్వభౌమత్వానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని, వాదాలు ఏదైనా అంటే అతివాదమైన, మితవాదమైన, విప్లవవాదమైన ఏదైనా వాదాలు వేరైనా దేశ స్వతంత్రమే టార్గెట్గా పోరాడారు ఆనాటి యూదులు, వాళ్ళను స్మరించుకుంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి గారు అహింసే ఆయుధంగా, సత్యమే సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది అని, 75 సంవత్సరాల్లో తిరుగులేని విజయాలు సాధించామని, ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధిస్తున్నామని, రైతన్నలకు సెల్యూట్ చేసుకుంటూ ఆహారము, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలో కూడా దేశం టాప్ లిస్ట్లో కొనసాగుతూ ఉందని చెబుతూనే, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 3 సంవత్సరాల్లో కొత్తగా 40,000 మంది, 3 ఏళ్లలో 40,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం, కొత్త ఉద్యోగాలు, అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చాం, పౌర సేవల్లో మార్పు తెచ్చాం, విత్తనం కొనుగోలు దగ్గర నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకెల ద్వారా సేవలు అందిస్తున్నాం, ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నాం, అన్నం పెట్టే రైతన్నకు భరోసా అందిస్తున్నాం, రైతు సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం, అమ్మఒడితో చదువుకు భరోసా కల్పించాం, ప్రతి మండలానికి 2 PHPలు తీసుకొచ్చాం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నాం, నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశాం, ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరం, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం మనది, పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాము అని చెప్పి 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఇవి.